పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రేపల్లె తాలూకా ఆఫీస్ వద్ద టీడీపీ శ్రేణులు నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్టాభి రామారావు, బీసీ సెల్ అధ్యక్షులు చెన్నకేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీ నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు పెంచడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారం మోపుతున్నారని, అన్ని వర్గాల ప్రజలు కోవిడ్ తో సతమతం అవుతున్న తరుణంలో ప్రజలపై మరింత భారం మోపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, పెంచిన ధరలను తగ్గించే వరకు దశల వారీగా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించుకోకుండా ఆ సమస్యలను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి మన ముందు కనబడతా ఉంది. దానికి ఉదాహరణే ఈ రోజున గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ బాధుడే బాధుడు అన్నాడు ఆయన ఆ రోజు ప్రచారంలో. ఇవాళ ఆయన చేస్తున్నది ఏంటి అనేది మేము సొంతంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది బాధుడు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ బాధలు మీకు వినపడలేదా? ప్రజల యొక్క బాధలు మీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిత్యావసర ధరలు ఏదైతే పెట్రోల్ డీజిల్ పెరిగినాయో ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువుల మీద ప్రభావం పడుతున్న విషయం ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోకుండా ఈ రోజున విపరీతంగా నిత్యావసర ధరలు పెరిగాయి. అంతేకాకుండా మరి దేశవ్యాప్తంగా గతంలో ఇచ్చినటువంటి నరేగా బకాయిలు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. అవన్నీ కూడా కోర్టుకే విచారణ చెబుతారు, ఇక్కడే నిధులు రావు. ద్వంద్వ వైఖరి అమలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే నరేగా నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా అన్నీ విడుదల చేయాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు డబ్బు ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఈ ధర్నాకి ఇచ్చేశారంటే ఈ దేశంలో ఈ నియోజకవర్గంలో ఎంత అసంతృప్తిలో అర్థం చేసుకోవాల్సిందిగా సదన కోరుకుంటూ మరి ఏదైతే పెట్రోలు డీజిల్ గ్యాస్ నిత్యావసర తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ప్రజలను అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారి కార్యాలయం ఆవరణలో జరుగుతున్న ఈ పెరిగిన డీజిల్ పెట్రోల్ రేట్లు వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో ఈ రోజున పాల్గొన్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏనాడు లేనటువంటి ఈ విధంగా గ్యాస్ డీజిల్ ధరలు అధిక రేట్లతో అమ్మటం వల్ల ప్రజలపై భారం పడి ఈ రోజున కరోనా మూలంగా చితిపోయిన ఈ వర్గాలు కూడా అన్నీ కూడా చాలా బాధాకరంగా ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ప్రజలందరూ కూడా ఏమీ చేయలేని తోచన స్థితిలో ఉన్నారు. కావున ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుని ప్రజలకు పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ఈ రోజున పోరాట కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై కూడా దాడులు జరుగుతూ దళితులపైనే ఎస్ఐటీ కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్న కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఏనాడు కూడా జరిగినటువంటి ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఈ జగన్ యొక్క అసమర్థ పాలనకు నిదర్శనంగా మేము భావిస్తూ ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా మా ధర్నా కార్యక్రమాలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ జరుపుతేనే ఈ తెలుగుదేశం పార్టీ విజయం పరంపర వైపు దూసుకెళ్తుందని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ మేము